Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వెనక్కు తగ్గిన నిమ్మగడ్డ ఎన్నికలపై మరోసారి హైకోర్టుకు. ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన దూకుడు కొనసాగిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ను హైకోర్టు సస్పెండ్ చేసినా ఆయన వెనక్కు తగ్గడం లేదు. మరోసారి అదే హైకోర్టు తలుపు తట్టి తన పంతాన్ని నెరవేర్చుకోవడానికి సిద్దమవుతున్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సస్పెన్షన్ విధిస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. దీన్ని హైకోర్టు డివిజన్ బెంచ్ లో సవాల్ చేయాలని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయించారు. దీనిపై డివిజన్ బెంచ్ లో పిటిషన్ దాఖలు చేసేందుకు నిమ్మగడ్డ తరపు న్యాయవాదులు ప్రయత్నిస్తున్నారు. ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు వ్యాక్సినేషన్ కార్యక్రమం అడ్డంకి కాబోదని, ఇవి కేవలం గ్రామాల్లో జరిగే ఎన్నికలే అంటూ నిమ్మగడ్డ చేసిన వాదనను హైకోర్టు సింగిల్ బెంచ్ పట్టించుకోకపోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. దీంతో వ్యాక్సినేషన్ పేరుతో ఎన్నికల నోటిఫికేషన్ చెల్లదని ఆయన వాదిస్తున్నారు. ఇదే విషయాన్ని పిటిషన్ రూపంలో డివిజన్ బెంచ్ లో దాఖలు చేయాలని నిమ్మగడ్డ తాజాగా నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. సోమవారం హైకోర్టు సమయం ముగిసిన హౌస్ మోషన్ పిటిషన్ రూపంలో డివిజన్ బెంచ్ లో హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేసేందుకు నిమ్మగడ్డ తరపు న్యాయవాదులు ప్రయత్నిస్తున్నారు. ఇవాళ పిటిషన్ దాఖలైనప్పటికీ రేపు లేదా ఎల్లుండి మాత్రమే దీనిపై విచారణ జరిగే అవకాశం ఉంటుంది. అత్యవసరమని భావిస్తే హైకోర్టు రేపు విచారణ జరిపే అవకాశం కూడా ఉంటుంది. ఆన్లైన్ విధానంలో సోమవారం సింగిల్ బెంచ్ పంచాయతీ ఎన్నికల పిటిషన్ విచారించగా నిమ్మగడ్డ పిటిషన్ కూడా ఇదే విధానంలో విచారించే అవకాశం ఉంది.